ఈరోజు మహానుభావుడు యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు 100వ జయంతి. ఈరోజుతో ఎన్టీ రామారావు గుడివాడ తాలూకా నిమ్మకూరులో జన్మించి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక మనిషి పుట్టడం చనిపోవటం ఇవన్నీ సర్వసాధారణం. కుగ్రామంలో నిమ్మకూరులో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ క్రమశిక్షణ పట్టుదల ఈ దేశంలో ఉన్న కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి సేవలు అందించాలని చెప్పి ఒక అగ్ర హీరోగా 30 సంవత్సరాల పైన పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా సామాజికంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కులాలని వర్గాలని రాజకీయంగా చైతన్యవంతం చేసి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆయన చూపినటువంటి దారిలో నడవలసినటువంటి అవసరం ఉంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జన్ గారు, పూలే ఇటువంటి మహానుభావులు మనకి ఈ దేశానికి దశ దిశ చూపించి వెళ్ళారు. వాళ్ళ అడుగుదారుల్లో నడవాలి. ఆయన 100వ రోజు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఆయన స్మరించుకుని ఆయన చూపించినటువంటి దారిలో నడవాలని చెప్పి మరొకసారి ఉండంకితం అవుతుంది. ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం అంతా తిరిగినా కూడా ఇంకొక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు, పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు మాడితే ఏదో మహానాడు అని చెప్పి స్క్రాప్ నా కొడుకుని జాయిన్ చేసుకుని ఏదో పీకుతాం, గుడివాడలో కొడాలి నాని పీకుతాం, గన్నవరం లొంచుని పీకుతాం. ఏంటర్ నువ్వు పీకేది బొచ్చు, నువ్వు నీ బాబు కొడుకులు వచ్చి పోటీ చేయండి మీరు మగాళ్ళు అయితే. గుడివాడలో కొడాలి నాని మీద, గన్నవరం లొంచి మీద మేము రెడీగా ఉన్నాం, నువ్వు బాబు కొడుకులు వచ్చి పోటీ చేయండి నా మీద సిగ్గులేని వెదవల్లారా. ఏంటి మీరు పీకేది మమ్మల్ని, ఊడిపోయిన ఇంటర్ కూడా పీకలేరు. ఉన్నటువంటి వెదవేవడం ఉన్నాడంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వే, నీ బతుకంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే నీ కుక్క బతుకు తెలంగాణలో నేను ఈడ్చిపెట్టి తన్నారు. సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఇంకేదో బాంగోవాలని చూస్తున్నా. 23 సీట్లు పరిమితం చేశారు. నీ ఆకర్షణీయమైనటువంటి అబద్ధాలు, నీ ఆకర్షణీయమైనటువంటి వెన్నుపోట్లు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసుకో, ఎన్ని డ్రామాలు వేసుకో, ముఖ్యమంత్రి గారిని తిట్టు, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి మంది మార్పు కాలంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టమైనట్టు తిట్టించు. ఈ రాష్ట్ర ప్రజలు కుక్కగాటికి చొప్పు దెబ్బ అని చెప్పి నీకు 2024 ఎన్నికల్లో మళ్ళీ మూతి పళ్ళు రాలిపోయేటట్టు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నిన్ను రాజకీయ సమాజ చేత నీకు 2024 లాస్ట్ ఎలక్షన్లో నువ్వు ఒక సన్నాసివి. నీకన్నా ఆడు పొప్పుగాడు, ఆడు ఎందుకు తిరుగుతున్నాడు తెలియదు, ఎద్దులాగా ఆడు తిరుగుతాడు. ఈయన రోజులు అచ్చినాయుడు గారిని ఆడికి పశువులు పాకేయాలి, ఆడికి మనుషులకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల గురించి ఆడితో ఎందుకు మాట్లాడుతూ ఆడికి పనికి రాదంట. ఆడికి పనికిరాదు ఎందుకంటే ఆడికి గడ్డి బాంబు పెట్టుకుంటా కూడా పనికిరాదు. ఆ సెంటు స్థానంలో దున్నపోతు అవతారం ఒకటి వేసుకుని అంత స్క్రాప్ నా కొడుకులు అంత రాజమండ్రిలో చేరి పనికిమాల నా కొడుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఏదో కబుర్లు ఏదో బిల్డప్, నువ్వు ఒక పనికిమాల సవటవే సన్నాసి అని తెలుసు. ఎన్టీ రామారావుకి వారసులు ఉన్నారు, నిన్ను తన్ని తరిమేసి వాళ్ళ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నీకు నీ కొడుక్కి నీ హెరిటేజ్ పోవాలి ప్లేట్ మీద పెట్టుకున్న బోర్డర్లో కర్ణాటక తమిళనాడు బోర్డర్లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు కల్పిస్తారు. నీకు సిగ్గు శరమ శ్రీము నెత్రు లేనటువంటి వెధవు ఒక వ్యక్తిని హత్య చేసి ఒక వ్యక్తిని పదవి లాక్కుని మళ్ళీ ఆ లాక్కునేటప్పుడేమో పెద్ద వెధవు ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు నీచుడు శ్రీలోలుడు, ఆయన ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతే పార్టీ నాశనం. నువ్వేం చేసావు పార్టీని రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసావు వెధవు. ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన వెధవు నువ్వే కదరా, లెటర్ ఇచ్చావు. పార్టీని ఏం చేసావు, తెలంగాణలో సంఘ నాకు ఇచ్చేసి ఇక్కడ 23 సీట్లు నీ బతుకు ఇంకో పార్టీ ఎవడో సపోర్ట్ లేతే గెలిచే పరిస్థితి లేదని చెప్పి వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఘ నాగుతావు వెళ్ళి 24 గంటలు. ఆ సిపిఐ సిపిఐ సంఘ నాగుతావు నరేంద్ర మోడీ గారిని మొహం వెంక తోడపైన వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రదక్షిణలు చేసి ఎలయన్స్ పెట్టుకోండి ఎలయన్స్ పెట్టుకోండి అడుక్కు తింటావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు రామారావుకి ద్రోహం చేసి ఆ ముఖ్యమంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు 99 అటల్ బిహారీ వాజ్పేయిని అడ్డం పెట్టుకుని
ఎన్నికల్లో గెలిచి ఎన్టీ రామారావు బొమ్మలు పేర్లు మొత్తం తీసాడు. ఎవరన్నా నాబోటాళ్ళు పెడితే పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చి ఎన్టీఆర్ బొమ్మ పెడితే తాట తీస్తా తోలు తీస్తానని చెప్పి పార్టీలో కూడా బెదిరించినటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు ఈరోజు డిఫాల్టర్ అయిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 4 జిల్లాలకు పరిమితమైనటువంటి పార్టీగా తయారైంది. ఈరోజు దిక్కు లేక గతి లేక చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్టీ రామారావుకి దండలేయటం, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టడం, ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని రాజకీయంగా బతకాలని చెప్పి మరొకసారి ఆయన 100వ రోజు జన్మదినం జరుపుకుంటా అంటే ఆ జన్మదినానికి కూడా ఇంకా ఆయన వదలకుండా సిగ్గులైనటువంటి విధవ ఇంకా ఆయన పేరు చెప్పుకుని ఆయన చంపి ఆయన ముఖ్యమంత్రి పదవిగా ఆయన పార్టీని దొంగిలించినటువంటి ఈ విధవ వీడే రామారావుకి దండలేసి ఆయన యుగపురుషుడు మహాపురుషుడు ఇవన్నీ చదువుతున్నాడు. మరి యుగపురుషుడు మహాపురుషుడు అయితే నువ్వెందుకు ఆయన దించేవారు సన్నాసి అది చెప్పమంటే ఈ పార్టీ సోదరు అని చెప్పడం. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ఆదర్శనీయుడు, ఆయన ఆదర్శప్రాయుడు, ఆయన కన్నా అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాడు, అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చాడు. ఇవన్నీ కాదని చెప్పి నువ్వు ఎదగవడరా, నువ్వే కదా పెద్ద వెదవి కాదని చెప్పి ఆయన ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి ఆయన తీసి పక్కన పెట్టి ఆయన చావుకు గురైనటువంటి దరిద్రుడివి సన్నాసివి నువ్వే కదా వెదవే. మళ్ళీ నువ్వు వచ్చి ఈరోజు పెద్ద నువ్వే బాణ అంబాసిడర్లాగా ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు సిగ్గుచారం లేదు. ఎన్టీ రామారావు కొడుకులు ఉన్నారు, మనవడు ఉన్నారు, నీకెందురా, నువ్వు అల్లుడివి, నువ్వు నిల్లరికం అల్లుడువా, నేను నిల్లరికం తెచ్చుకున్నాడు రామారావు. రామారావు పార్టీ పెట్టిన రోజు ఏం చెప్పావు, రంగులు వేసుకునేవాడు పార్టీ ఎందుకన్నావు, ఆయన మీద పోటీ చేస్తానని ప్రకల్పాలు పలికావు, ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడతగాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇటువంటి సన్నాసి ఇటువంటి విధవ మళ్ళీ ఎన్టీ రామారావుకి 100వ రోజు జన్మదినం రోజు ఆయన వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలకు వెన్నుపోటు పడవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టో ఇస్తారంట, ఇది ఏమైనా బట్టలు కొట్ట లేదా బంగారం షాప, ఆకర్షణీయమైనటువంటి బహుమతులు ఇస్తాం వచ్చి కొనండి, ఆకర్షణీయమైనటువంటి గిఫ్ట్లు ఇస్తాం వచ్చి మా దగ్గర కొనండి అని చెప్తాను. సిగ్గుచారలేదు 14 ఏళ్ళు ఏమి ఇచ్చేవారు నువ్వు ఆకర్షణీయమని.